పెరడం అందరికి వందనాలు ఈరోజు వాక్య ధ్యానము యహోన్సు వార్త అధ్యాయము పది పదకొండు వచ్చినాలు సీమోను పేతురు నద్ద కత్తియుని అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను ఆ దాసుని పేరు మల్కు ఏసు కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురితో అనెను దేవుడి వాక్యం దీవించిన కాక దేవునికి స్తోత్రం హాలూయా ప్రైజ్ లార్డ్ మారనాథ షాలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి యోగాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయంలోని ధ్యానాలని వినడానికి వినడం మాత్రమే కాకుండా విని పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని జీవితాలకు అన్వయించుకొని వాటి ప్రకారం ప్రవర్తించడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక అటు అనుభవాల కొరకే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు ఈ కార్యక్రమం టీవీలో వస్తున్నప్పుడు అవసరమైతే యూట్యూబ్ ఆ లింక్స్ మీరు ఇతర మీ స్నేహితులకి మీ వ్యక్తిగతమైన గ్రూపులు ఉంటాయి స్నేహితుల గ్రూపుల్లో వాటిని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం సత్యము ప్రాకాలి లేకపోతే స్ప్రెడ్ కావాలి అబద్ధం పాకిపోతుంది లేకపోతే వేరు వేరు కరోనాను గురించినట్టు విషయాలు జోకులు ఇవన్నీ పాకిపోతున్నాయిగా స్ప్రెడ్ అవుతున్నాయిగా లేదా ఒక ప్రాంతంలో ఒక అత్తరు లేకపోతే ఒక స్ప్రే ఒక ఫ్రాగ్రెన్స్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో సత్యం ఆత్మల్లోకి వ్యాపించాలి విస్తరించాలి దేవునికి స్తోత్రం హలే లుయ్యా వార్త ఇరవై ఏడో వచ్చాయో లేకపోతే ఇరవై ఎనిమిదో వచ్చాయని మనం గమనిస్తే ఏసు లేచాడు అనేటువంటి సత్యం కన్నా ఏసు లేవలేదు యేసు యొక్క దేహాన్ని ఆయన శిష్యులు తీసుకొని వెళ్ళారు లేపుకొని వెళ్ళిపోయారు అనే పుకారే లేకపోతే అనే అబద్ధమే స్ప్రెడ్ అయిపోయింది అది విచారకరమైన విషయం మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏసు లేచాడు అనేటువంటి ఆ నగ్న సత్యం అది ఎక్కువ స్ప్రెడ్ కాలేదు కానీ అంటే అధ్యాయం వరకు లేదా కొన్ని దినాల వరకు తర్వాత ఆ కార్యంలో అది బాగా స్ప్రెడ్ అయిపోయింది అది వేరే విషయం అనగా తర్వాత ఉన్నటువంటి ఆ థీరీస్ స్టోలన్ తీరీ కానీ లేకపోతే స్వోలన్ థియరీ కానీ సూన్ థియరీ కానీ ఇవన్నీ పనిచేయలేదు రిజరక్షన్ ముందు పునరుత్నం ముందు పునర్థానంపు యొక్క శక్తిని పొందుకున్నటువంటి ఆ ముందు ఈ సిద్ధాంతాలు పని పనిచేయలేదు అనే సంగతి మాకు తెలుసు దేవుని స్తోత్రం హలేలుయా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు సత్యాన్ని స్ప్రెడ్ చేద్దాం సత్యాన్ని విశ్వసిద్దాం సత్యాన్ని ప్రకటిద్దాం సత్యానికి సాక్షులుగా ఉందాం ఈ లోకానికి యశుప్రభు ఎందుకు వచ్చాడంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని దాని నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పాడు మనం ఈ లోకానికి రావడంలో తల్లి గర్భములో నుంచి అయితే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పది నెలలు ఉండి ఈ లోకానికి రావడానికి కారణం ఒకటి ఉంది బై మిస్టేక్ వచ్చిన వాళ్ళం కాదు ఈ లోకానికి ఏసు ఏ విధంగా లోకానికి రావడానికి కారణముందో నీవు నేను ఈ లోకానికి రావడానికి కారణం ఉంది బై మిస్టేక్ వచ్చిన ఇట్స్ నాట్ ఏ మిస్టేక్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ యువర్ లైఫ్ స్పాన్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ యువర్ సెవెంటీ ఇయర్స్ ఆర్ ఎయిటీ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ బై మిస్టేక్ జరిగిన కార్యము కానే కాదు జెనిటికల్గా మిస్టేక్స్ జరుగుతుంటాయి జన్యుపరంగా కొన్ని మిస్టేక్స్ జరిగి లేకపోతే సైకలాజికల్ లేకపోతే డిజార్డర్స్ కలిగిన వాళ్ళు మెంటల్ రిటార్డెడ్ అయినటువంటి వాళ్ళే మనం చూస్తున్నా సరే వీటిలోకి వెళ్ళలేదు కానీ జెనెటికల్ డిజార్డర్స్ ఉంటే ఉండొచ్చు కానీ స్పిరిచువల్ డిజార్డర్స్ లేవు మిస్టేక్ కాదు మై లైఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్ మై లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ నా జీవితం అనేది ఆశీర్వాదకరమైంది నా జీవితం దేవుడు అనుగ్రహించి ఇట్స్ అ వన్ టైమ్ గిఫ్ట్ మాటి దేవుడిచ్చే గిఫ్ట్ కాదు ఆ సరే చచ్చిపో ఎనభై సంవత్సరాలకో ఎనభై నాలుగుకో తొంభైకో చచ్చిపో మళ్ళీ బతుకు మళ్ళీ బుట్టు మళ్ళీ పునర్జన్మ పొందు మళ్ళీ జీవించి అరవై సంవత్సరాలు పోనీలే మళ్ళీ మళ్ళీ నో ఇది కానే కాదు దేవుని దిస్ ఈజ్ అ వన్ టైమ్ గిఫ్ట్ ఓకే ఒకసారి దీని తర్వాత జీవితం లేదని కాదు నా మాట్లాడే ఉద్దేశం దీని తర్వాత జీవితం ఉంది మట్టి జీవితం తర్వాత మహిమ జీవితం ఉంది ఈ ఎర్త్లీ లైఫ్ తర్వాత హ్యామిలీ లైఫ్ ఉంది లాసను తిరిగి లేచిన తర్వాత ఆయనకు ఒక జీవితం ఉంది కొంతకాలం జీవించాడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై ఐదు ఈ భూమి మీద జీవించాడు అనగా దేర్ ఈజ్ దేర్ వుడ్ బి లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆర్ ఆఫ్టర్ రిజరక్షన్ అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి సరే దేవునికి స్తోత్రం వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు కానీ మనం సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యోహన్సు వార్త పద్దెనిమిదో వచ్చాయము గత ఎపిసోడ్లో పదవ వచనాన్ని మనం ఆలోచించాం ఈ ఎపిసోడ్లో కూడా పదో వచనం అదే సమయంలో పదకొండో వచనాన్ని కూడా మనం కొద్దిగా కలుపుకొని రెండు వచనాలను మనం ధ్యానించుకోబోతున్నాం గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ఎయిటీన్త్ చాప్టర్ టెన్త్ అండ్ లెవెన్త్ వర్సెస్ అనగా మన టైటిల్ మానవత్వానికి దేవత్వానికి ఉన్నటువంటి తేడాలు ద డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ డివినిటీ మానవత్వానికి దేవత్వానికి తేడాలు ఉన్నాయి రెండు ఒకటి కాదు రెండు వేరు వేరు మానవత్వం అంటే మానవ తత్వం దేవత్వం అంటే దేవతత్వం అనగా మానవుడు వర్సస్ దేవుడు లేదా మానవత్వం వర్సెస్ దేవత్వం ఈ రెండింటి మధ్యలో తేడాలు ఉన్నాయి చాలా తేడాలు ఉన్నాయి కానీ మనం అన్ని తేడాలు ఆలోచించడం లేదు కానీ మనం నాలుగు తేడాలు ఆలోచించబోతున్నాం వాటిని ఆలోచిద్దాం కాబట్టి మానవత్వము దానికి ఎన్ని పరిమితులు ఉన్నాయో మానవత్వానికి ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయో దేవత్వం దానికి మించిన శక్తి అనగా మానవత్వంలో ఉండగానే దేవత్వం అనుభవించాలని దేవత్వాన్ని ఎంజాయ్ చేయాలని ఆస్వాదించాలని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మానవత్వానికి దేవత్వానికి ఉన్న పోలికలు కాదు దిస్ ఈజ్ నాట్ కంపారిజన్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ డివినిటీ దిస్ ఈస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ డివినిటీ ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడాలు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది ఈ రెండింటి మధ్యలో ఒక అడ్డుగోడ ఉంది ఈ రెండింటి మధ్యలో ఒక అఘాధం ఉంది రెండు ఒకటి కానే కావు రెండు మింగిల్ అయ్యే అవకాశం లేదు ఒక బాటిల్లో ఒక సీసాలో నూనె నీళ్లు సగం సగం పోసి మనం కలిపాము లేకపోతే కలబెట్టాము ఊపాము అవి కలిసినట్టు ఉన్నాయి కానీ కాసేపటికి విడివిడిగా ఉంటాయి అనగా నూనె నూనెగా ఉండిపోతుంది నీళ్లు నీళ్లుగానే ఉండిపోతాయి నీళ్ల మీద తేలుతూ నూనె కనిపిస్తుంది రెండింటినీ కలపలేము సత్యాన్ని అసత్యాన్ని కలపలేము ఒకే వరలో రెండు కత్తుల్ని ఎమర్చలేము వర చినిగిపోతుంది వర తినిపోతుంది దేవునికి స్తోత్రం హలే అలాగే ఒకే ఆత్మలో రెండింటిని కలపలేము రెండింటినీ పెట్టలేము అనగా మానవత్వాన్ని దేవత్వాన్ని అసత్యాన్ని సత్యాన్ని అబద్ధాన్ని నిజాన్ని ఒకే ఆత్మలో పెట్టలేము అనేటువంటి సంగతిని స్వార్థను స్వార్థకు వ్యతిరేకమైన మరి స్వార్థను నకిలీ నకిలి లోపల పెట్టుకోలేము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలే లుయా లే సమయంలో మనం చదువుకుందాం యోహన్ స్వార్థ పద్దెనిమిదో వచ్చాయము పది పదకొండు వచ్చినాడు సీమోను పేతురు కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచేవి అతని కుడిచేవి ఆ పేరు మల్కు యేసు కత్తి ఊరలో ఉంచుము కత్తి ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనేను then simon peter who had a sword draw it struck the high priest's servant and cut off his right ear now the servant's name was malchus jesus therefore said to peter put your sword back into its sheath

నేను తాగకుండా ఉంటానా అని అన్నాడు అని అన్నాడు తాగకుండా ఉంటానా అంటే దాని అర్థం తాగి తీరతాను యు డోంట్ వరీ లేకపోతే రెండు వందల మంది నుంచి ఐదు వందల మంది ఆరు వందల మంది వచ్చినా నో ప్రాబ్లం ఇంకొక ఐదు వందల మంది వచ్చినా పర్లేదు నేను తాగేది తాగుతాను శత్రువుల ఎదుట భోజనపు బలను సిద్ధపరిచాడు శత్రువులు ఎదుట తాగడానికి ఆ పాత్ర ఇచ్చాడు శత్రువులు అక్షార్థమైన శత్రువులు కానీ ఆ శత్రువుల ఎదుట తాగడానికి శ్రమల పాత్రను ఇచ్చాడు బందీ అయిపోయాడు కొట్టబడ్డాడు అవమానపరచబడ్డాడు శత్రువుల ఎదుట శ్రమల పాత్రలోని హీ వాస్ డ్రింకింగ్ హీ వాస్ రెడీ టు డ్రింక్ ఫ్రమ్ ద కప్ ఆఫ్ సఫరింగ్ శ్రమల పాత్రలోనిది తాగడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నేను కూడా శ్రమల పాత్రలోది తాగడానికి సిద్ధంగా ఉండాలి గత ఎపిసోడ్లో ఒకసారి యేసు భాష అనేది ద లాంగ్వేజ్ ఆఫ్ జీసస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇలా నాలుగు వేరు వేరు ఎక్స్ప్రెషన్స్ని అలంకార భాషలో యేసు ప్రభు మాట్లా మాటల గురించి పాత్రలోంది తాక్కుందిన గోధుమ గింజన గురించి మనం ఇలా వేరు వేరు విషయాల గురించి ఆలోచించాం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు పాత్ర అనే దాని గురించి వివరణలోకి మనం ఇప్పుడు ఆ గిన్నె అనేటువంటి వివరణలోకి మనం వెళ్ళలేదు కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు మానవత్వానికి దేవత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు మన కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే పదో వచ్చినము మానవత్వాన్ని తెలియజేస్తుంది పదకొండవ వచనం దేవత్వాన్ని తెలియజేస్తుంది పదో వచనం మానవత్వాన్ని తెలియజేస్తుందంటే ఇట్స్ అబౌట్ పీటర్ వర్డ్స్ టెన్ ఈజ్ అబౌట్ పీటర్ వర్డ్స్ లెవెన్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ రెండు వచ్చినాలు పక్కపక్క వచనాలే వచ్చినాలే వాటి మధ్యలో ఏదో గ్యాప్ ఉందని కాదు గ్యాప్ తీరి అని కాదు వాటి మధ్యలో ఏదో రోజులు నెలల తరబడి డిస్టెన్స్ లేదా గ్యాప్ ఉందని అంతరం ఉందని కాదు ఈ పది పదకొండు వచనం పదో వచనంలో హీరో కాదు ఒక విధంగా అతని విలన్ కానీ పదకొండో వచనంలో హీరో రియల్ హీరో జీసస్ నరికిన వాడు కాదు హీరో స్వస్థపరిచిన వాడే హీరో మన హీరోలు నరుకుతున్నారు చంపుతున్నారు పొడుస్తున్నారు ఏదో చేసేస్తున్నారు విచిత్రమైన విన్యాసాలు చేసేస్తున్నారు ఆ విన్యాసాలను చూసి మన యువతరం రెచ్చిపోయి రేగిపోయి అభిమానులుగా మారిపోతున్నారు హీరో అనగానే గాయపరచడం అవమానపరచడం కొట్టడం తిట్టడం చేసేవాడు కాదు అనగా పదో వచనంలో హింసాయుత స్వభావం కలిగినటువంటి వైలెంట్ పీటర్ను చూస్తున్నాం పదకొండవ వచనంలో నాన్ వైలెంట్ జీజస్ను చూస్తున్నాం అనగా పదో వచనంలో వైలెంట్గా ఉన్న డిజైపులను చూసాం పదకొండవ వచనంలో సైలెంట్గా ఉన్నటువంటి మాస్టర్ని మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం హలే పది పదకొండు వచనాల మధ్యలో ఉన్న తేడాలు కాదు మనం ఆలోచించేది మనం ఆలోచించేది మానవత్వానికి అనగా పదో వచనంలో మానవత్వం పదకొండవ వచనంలో దేవత్వం కనిపిస్తుంది వీటి రెండిట్లో మధ్యలో ఉన్నటువంటి నాలుగు తేడాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే పదో వచనంలో తేడా ఏంటంటే ద ఫస్ట్ వన్ ఒకటి ఆయుధ దుర్వినియోగం రెండవది ఆయుధం యొక్క సద్వినియోగం దేవుని స్తోత్రం పేతురు దగ్గర కత్తి ఉంది ఏసు దగ్గర కత్తి లేదు కానీ ఇంకో కత్తి ఉంది అక్కడ కానీ ఎవరో ఒకరి దగ్గర ఉంది అది వ్యోహాన్ దగ్గరుందో లేదా యాకోబ దగ్గరుందో లేకపోతే ఆంధ్రయ దగ్గరుందో తోమా దగ్గరుందో మనకు తెలియదు పిలుపు ఉందో మనకు తెలియదు దాన్ని పక్కన పెట్టేద్దాం ఆయుధ దుర్వినియోగం చేసుకున్నాడు ఆయుధాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు దేవుడికి ఇచ్చినటువంటి భౌతికమైన ఆత్మసంబంధమైన ఆయుధాలైనా జాగ్రత్తగా వాడుకో ఎటాగంటే అలాగ నీ సొంత ఇష్టాల కోసం వీటిని వాడుకోవడానికి వీలేదు ఆత్మ వరాలని ఆత్మ ఫలాలని మన సొంత ఇష్టాల కోసం వాడుకోకూడదు దేవుని మహిమ కోసం వాడుకోవాలి ఏ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని వెంటనే ఆ ప్రాంతంలో కొండ మీద రాళ్ళని రొట్టెలుగా చేసుకోవాలని తిన్నాడని కాదా అని అర్థం చేసుకోగలడు కానీ చేయలేదు సలహా సూచన వచ్చింది స్వర్గం నుంచి కాదు సాతాన్ నుంచి వచ్చింది అందుకే నో అన్నాడు సాతాన్ యొక్క ఆలోచనలకు నో అని చెప్పు బాయ్ అని చెప్పు వద్దు అవసరం లేదని చెప్పు దేవునికి స్తోత్రం స్వర్గము ఏదైనా జస్ట్ ఒక క్లూ ఇచ్చిందనుకోండి ఒక హింట్ ఇచ్చింది అనుకోండి ఒక చిన్న మాట అందించిన దాన్ని చేయడానికి రెడీగా ఉండు గెట్ రెడీ బీ ప్రిపేర్డ్ టు వాట్ ఎవర్ ద హ్యామన్ కమాండ్స్ టు యూ పరలోకం నీకు ఏం ఆదేశిస్తుందో దాన్ని చేయడానికి ఆదేశించిన దాన్ని చేయడానికి నువ్వు ఆవేశించేటువంటి అనుభవంలో ఉండాలి దేవునికి స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి ఆయుధ దుర్వినియోగం చేసిన పేతురు అనగా మానవత్వంలో ఆయుధాలు దుర్వినియోగం అవుతున్నాయి దేవత్వంలో ఆయుధాలు సద్వినియోగం అవుతున్నాయి ఏసు ప్రభు దగ్గర ఒక మాట ఉంది కతి ఎత్తువాడు కతితోనే చస్తాడు ఏసు ఒక ఆత్మ సంబంధమైన ఇప్పుడు ఏం చేయాలి వాట్ నెక్స్ట్ పేతురు నరికేశాడు ప్రభు ఏం చేయాలి అనగా పేతురు నరుకుతున్న వాళ్ళందరినీ ప్రభువు బాగు చేయాలని కాదు అరే పేతురు నరికాడు బాగు చేశాడు కాబట్టి నేను నరుకుతానని ఇంకా మిగతా శిష్యుల్లో ఎవరు అనుకోలేదు అనగా మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే నీకున్నటువంటి ఆయుధాన్ని ఎప్పుడు వాడాలో ఎలా వాడాలో తెలియని పరిస్థితుల్లోనూ ఉన్నావు కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆయుధాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాన్ని ఆత్మ సంబంధమైన ప్రయోజనం కోసం అనుకూలమైన సమయంలో వాడాలి యేసు దగ్గరేమో భౌతికమైన ఖడ్గం కాదు ఆత్మ సంబంధమైన ఖడ్గం పేతురు దగ్గర భౌతికమైన ఖడ్గం నీ దగ్గర భౌతికమైనవి ఉన్నాయా ఆత్మ ఏమైనా లేవా మానవత్వంలో ఉన్నప్పుడు భౌతికమైనవి ఉంటాయి దేవత్వంలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి నీ దగ్గర ఏమున్నాయి భౌతికమైన సంపదే ఉంది ఆత్మీయమైన సంపద లేదా భౌతికమైన అనుభవాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన అనుభవాలు లేవా నువ్వు ఒక ఆత్మీయుడివైతే ఆత్మీయమైనటువంటి వాటి మీదే నీ మనసు ఉండాలి ఆత్మ సంబంధమైనవే నీ దగ్గర ఉండాలి రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో వచ్చానో రాబడింది శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద ఎంతసేపటికి భోజనాల గురించి బట్టల గురించి చీరల గురించి జాకెట్ల గురించి నగల గురించి గాజుల గురించి లేదా షాపింగ్ గురించి దీన్ని ఆలోచించేవాడు ఎవరు శరీర సంబంధి ప్రార్థన వాక్య ధ్యానం కూడికలు మీటింగ్స్ పరిచయ విస్తరణ వీటి గురించి ఆలోచించేవాడు ఆత్మ సంబంధి కరోనా వ్యాక్సిన్ లేదా శానిటైజరు లేదంటే మాస్క్ లేకపోతే ఇంకేదైనా మెడిసిన్ ఇంకో ఇమ్యూనిటీ పవర్ లేదా ఇంకోటి వ్యాక్సినేషన్ వీటి గురించి ఆలోచించేవాడు శరీర సంబంధి ఇవి వద్దని అండం లేదు నేను కావాలి కానీ అవి ఎప్పుడు ఏంటి అని జాగ్రత్తగా వాడుకోని దాని గురించి ధ్యానించేవాళ్ళుగా కాదు దాన్ని వినియోగించుకోండి ఒకటి మనం గమనించాలి పేతురు ఆయుధ దుర్వినియోగం చేస్తే ఇలాగూ రాయబడినదని మూడుసార్లు ఒక ఆత్మ సంబంధమైనటువంటి బాణాన్ని సంధించి శత్రువును ఓడించిన సందర్భం యేసు ప్రభు జీవితంలో మనం చూస్తున్నాం సంబంధమైన ఆయుధాలను నువ్వు వినియోగిస్తున్నావా లేకపోతే నీ సంబంధమైన ఆయుధాలు ఉపయోగించబడకుండా తుప్పు పట్టిపోయి విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయా వాడబడినవి అరిగిపోతాయి కానీ వాడబడకుండా ఉన్నవి తుప్పు బట్టి విరిగిపోతాయి అరిగిపోయే ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయా లేదా విరిగిపోయే ఆత్మీయ ఆయుధాలుగా లేకపోతే ఆయుధాలుగా నీ ఆయుధాలు ఉన్నాయా దేవునికి స్తోత్రం హలేలుయా రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇది అధ్యాయంలో పదకొండో వచనంలో మనం గమనిస్తే పది పదకొండు వచనాలు మొదటి పాయింట్కి రెండో పాయింట్కి పదో వచనంలో ఆలోచిస్తాం మూడో పాయింట్ నాలుగో పాయింట్ పదకొండో వచనం ఆలోచిస్తాం అది దేవత్వానికి గమనించింది ఒకటి మానవత్వం గాయపరుస్తుంది కానీ దేవత్వం స్వస్థపరుస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే హ్యుమానిటీ హర్ట్స్ లేకపోతే డివినిటీ హీల్స్ స్వస్థపరిచే అనుభవమా శ్రమపరిచేటువంటి అనుభవమా పేదరు గాయపరిచాడు యోహాన్ ఆవేశపడి ఒకటి చెవి ఎగన అరికాడు కానీ పేతురులో పనిచేస్తున్నటువంటి స్వస్థత హీలింగ్ గిఫ్ట్ అనేది యోహన్ గారు బ్రదర్ ఎందుకని ఆవేశపడ్డాడు అని ఆ తెగిపడిన చెవిని పేతురు అంటించి నొప్పి లేకుండా చేసి ఆ గాయని మానిపేవడంటే ఎంత బాగుండేది ఎవరూ చేయలేని పది మంది మిగతా పది మంది చేయలేని పనిని ప్రభువు చేశాడు వాళ్ళకి హీలింగ్ గిఫ్ట్ లేదా ఉంది దయ్యాలు వెలగొట్టారు రోగాలు బాగు చేశారు కానీ తెగిపడిన చెవి విషయంలో ఏం చేయలేకపోయారు పది మంది తెగిపడిన చెవుల విషయంలో నువ్వు ఏదో చేయాలి గాయపడిన వారి జీవితాలకు ఏదో చేయాలి యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద వూండెడ్ పీపుల్ ఆర్ మెనీ దట్ వర్ ఊండెడ్ బై సాటన్ సాతాను చేత గాయపరచబడిన ఉన్నారు పొడు తమ్మును తాము పొడుచుకున్న వాళ్ళు ఉన్నారు సాతాను చేత స్వయంగా పొడుచుకున్న వాళ్ళు ఉన్నారు సాతాను పొడి పొడవబడిన వాళ్ళు ఉన్నారు ఇతరుల చేత పొడవబడిన వాళ్ళు ఉన్నారు విశ్వాసమందు భ్రష్టులైన వారు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టి తమ్మును తాము పొడుచుకొని అని దేవుని వాక్యంలో రాయబడింది నిన్ను నువ్వు పొడుచుకున్నావా లేకపోతే సాతాను నిన్ను పొడిచాడా నిన్ను నువ్వు పొడుచుకున్నా సాతాను నిన్ను పొడుచుకున్నా గాయమైంది రెండింటి వల్ల నీకు నష్టాలే లేకపోతే ఇతరులు నిన్ను పొడిచినా నీకు నష్టమే రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం మానవత్వం గాయపరుస్తుంది దేవత్వం గాయాల్ని కడుతుంది ఒకటి మొట్టమొదటి విషయము ఆయుధ దుర్వినియోగం మానవత్వం చేసింది దేవత్వం ఆయుధ సద్వినియోగం చేసింది రెండవది మనం పాయింట్ ఆలోచించాం మానవత్వం గాయపరిచింది మానవత్వం అంటే మనిషి యొక్క తత్వం అనే మానవత్వం అంటే మంచితనం అని కాదు మానవత్వం లేదండి వాడికి అని మాట ఉపయోగిస్తుంటాం ఆ ఉద్దేశంతో కాదు మానవత్వం అంటే మానవ స్వభావంలో ఉన్నప్పుడు లేకపోతే మానవ మృగ స్వభావం మిళితమై ఉన్నప్పుడు మానవ స్వభావం అంటే ఒకటి మానవ స్వభావం అనే కాదు మానవలో అప్పుడప్పుడు స్వభావం బయటపడుతుంది రెంకలేస్తాడు గర్జిస్తాడు కేకలాస్తాడు ఇటువంటి పరిస్థితులు వాడిలో ఉన్నాయి రెండవది మానవత్వం గాయపరిస్తే మానవత్వం హత్య చేస్తే డివినిటీ హీల్ చేస్తుంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను మూడో విషయం ఇదే అధ్యాయములో పదకొండవ వచనంలో మనం గమనిస్తే అది మనకందరికీ తెలిసిన వాక్యమే అక్కడ ప్రభు యొక్క ప్రశ్న పదో వచనములో పేతురు యొక్క కార్యం కనిపించింది పదకొండవ వచనంలో ప్రభు యొక్క ప్రశ్న కనిపించింది కార్యం మంచిదే కదా కార్యం మంచిదే చేసిన కార్యం నెగిటివ్గా ఉందిగా చేసిన కార్యం అవమానించే విధంగా ఉంది కదా చేసిన కార్యం భౌతికంగా ఉంది కదా మూడవ విషయం మనం ఆలోచిస్తున్నాం మూడో విషయం చూడండి అది ఏంటి అంటే మొట్టమొదటి విషయం ఆయుధ దుర్వినియోగం ఆయుధ సద్వినియోగం రెండోది గాయపరచడం స్వస్థపరచడం మూడో విషయము మనం ఆలోచించినట్లయితే నంబర్ వన్ తనువు చిత్తము ద విల్ ఆఫ్ ది ఫ్లాష్ చంపడం అనేది ఏం ఆలోచన ఎవరి ఆలోచన ఎందుకు పేతురు ప్రశ్నలు వేయడం వరకే దుడుకుతాం అనుకున్నాం మనం కానీ దాడి చేయడంలో కూడా పేతురు దుడికేనండి అనే విషయం మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ పీటర్ సంపు ఇంకొకరినైనా ఒకరిద్దరినైనా అని ఉంటే ఏమన్నా వాడేమో కానీ నో ఇంకా చేయొద్దు దిస్ ఈస్ ఎనఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఇంకా చేయొద్దు నో మోర్ డూ నో మోర్ థింగ్స్ లైక్ దిస్ ఇటువంటి వైలెంట్ కార్యక్రమాలు చేయొద్దు సైలెంట్ కార్యక్రమాలు చేయని సలహా ఇచ్చినట్టుగా మనం ప్రభుని గురించి ఆలోచించవచ్చు మూడో విషయము తనువు చిత్తం అనగా దేహము యొక్క చిత్తాన్ని శరీరం యొక్క చిత్తాన్ని పేతురు చేస్తే ప్రభువు తండ్రి చిత్తాన్ని చేశాడు పీటర్ డిడ్ అకార్డింగ్ టు ద వర్క్ ఆర్ ద విల్ ఆఫ్ ద ఫ్లాష్ బట్ జీసస్ డిడ్ అకార్డింగ్ టు ఫాదర్స్ విల్ తనువు చిత్తం నెరవేర్చుకోవడం కాదు తన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు తండ్రి చిత్తం నెరవేర్చుకోవాలి తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమైనది ఈ భౌతికమైన ఆహారం ఉంది ఓకే భౌతికమైన ఆహారం మళ్ళీ తిందాం కాసేపటికి మీరు నేను అందరం కలిసి తిందాం కానీ తండ్రి చిత్తం ఒకదాన్ని ఉంది ఇప్పటిదాకా నేను తండ్రి చిత్తం చేశాను తండ్రి చిత్తాన్ని ఆహారంగా భుజించాను ఇప్పుడు తనువుకు కూడా ఒక కోరిక తనువులో కూడా లేకపోతే కడుపులోంచి గర్భంలోంచి ఏదో ఆకలి పుట్టుకొచ్చింది మంట పుట్టుకొచ్చింది కాబట్టి మనం ఇప్పుడు పని చేద్దాం ఆహారం తిందాం ఆహారము యేసు ప్రభు తన శిష్యులతో భుజించిన సందర్భాలు మనకు తెలుసు పస్కా సందర్భంలో వాళ్ళతో కలిసి భుజించాడు ఇక్కడ భుజించడాన్ని భోజనం అనేదాన్ని ప్రభు వ్యతిరేకించడం లేదని అర్థం చేసుకోవాలి కానీ అదే సమయంలో తండ్రి చిత్తము తనకు ఆహారం తనువు చిత్తం మనకు ప్రాముఖ్యంగా మారితే తనువు చిత్తం మనకు ఆహారం అన్నట్టుగా మారితే తండ్రికి మాత్రం తండ్రి పంపినటువంటి తనయునికి మాత్రం తండ్రి చిత్తమే ఇంపార్టెంట్ నీకు ఏ చిత్తం తనువు చిత్తమా తండ్రి చిత్తమా తనువు చిత్తాన్ని నెరవేర్చేవాడివిగా ఉన్నావా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నావా ఎలా ఉన్నావు దేవుని స్తోత్రం నాలుగో విషయం కూడా నేను చెప్పు ముగించేస్తాను ఇదే అధ్యాయంలో పదకొండవ వచ్చనంలో మనం గమనిస్తే ఇంతకుముందు కూడా పేతురు జీవితంలో మనం గమనించాల్సిన విషయం అది బహుశా ఫస్ట్ టైమో లేకపోతే సెకండ్ టైమో మరి యేసుప్రభు చెప్తున్నాడు అండి యరుషులకు వెళ్దాం అంటున్నాడు వాళ్ళు తీసుకొని పోతున్నాడు మధ్యలో ఏదో ఒక విషయం వాళ్ళకి చెప్పాలనిపించింది బాబు ఇక ఎక్కువ కాలం నేను మీతో ఉండను కొంతకాలం ఉంటాను అరే ఏంటిది అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభుయే మరలా చెప్పాడు మనుష కుమారుడు అనగా మనుష కుమారుడు అని పిలవబడుతున్నాను నేను ద సన్ ఆఫ్ మ్యాన్ మనుష కుమారుడు పాపుల చేతికి దుష్టుల చేతికి దుర్మార్గుల చేతికి అప్పగించబడతాడు ఎరుశ్రేమ్లో శ్రమపడతాడు ఓ ప్రభు ఏంటిది నువ్వేంటి శ్రమ ఏంటి నీకు ఉన్నాంగా అవసరమైతే నీకోసం ప్రాణం అర్పించడానికి మేము పన్నెండు మంది ఉన్నాం నీ ఒక్కడికి ప్రొటెక్షన్ మేము ఇవ్వగలం నీకు ఒక్కడికి కాపుదలు ఇవ్వగలం ఎవరు పాపుల ఎవరు దుర్మార్గులు ఎవరు వాళ్ళ చేతికి నువ్వు అప్పగించబడ్డమేంటి నో ఇలా జరగడానికి వీలేదు అని పేతురు ప్రభువును గద్దిస్తున్నాడట లేకపోతే ఖండిస్తున్నాడట వద్ద అలా జరగడానికి వీల్లేదు క్రాస్ షుడ్ నాట్ హ్యాపెన్ అనగా తనువు చెప్తుంది సులువు వద్దని చెప్తుంది తండ్రి చిత్తం సులువు కావాలని చెప్తుంది సిలువే ఉడికింది అని సిలువ వద్దండి మాకు సుఖంగా కావాలండి మాకు నిద్రగా కావాలండి తిండి కావాలండి సుఖంగా అవ్వాలండి నేను కోరుకుంటుంది శరీరం నో కొద్ది నిద్ర లేకపోయినా పర్లేదు కొద్దిగా తిండి లేకపోయినా పర్లేదు నో ప్రాబ్లం నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనేటువంటి ఆలోచనలో మనం ఉండాలి నాలుగో విషయం మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ గమనిస్తున్న విషయం పేదలు తిరస్కరించాడు తండ్రి చిత్తాన్ని తాను తాగకుండడం అనేది పక్కన పెట్టండి ఏంటిది తండ్రి అనుగ్రహించిన పాత్ర గిన్నె తనయుడు మాత్రం కుమారుడు అని చెప్తున్నాం ఐ షుడ్ డ్రింక్ తాగాల్సిందే దీన్ని దాంట్లో ఉన్నది చేదు కావచ్చు మాధుర్యం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మరేదైనా రుచి కావచ్చు లేదా దాంట్లో ఉన్న అన్ని రుచుల మిళితమైనటువంటి పదార్థం ఏదైనా కావచ్చు నో ప్రాబ్లం నేను స్వీకరిస్తాను అనగా మానవత్వం తిరస్కరిస్తుంది దేవత్వం తీసుకుంటుంది రిసీవ్ చేస్తుంది అనగా హ్యుమానిటీ రిజెక్ట్స్ బట్ డివినిటీ రిసీవ్స్ ఎందుకు నాకు ఇచ్చావు ప్రభా ఈ పాత్ర ఈ మూడున్నర సంవత్సరాలు అనుభవించింది చాలుదా ఈ మూడున్నర సంవత్సరాలు ఏం సుఖం అనుభవించాను నేను నిద్ర ఉందా సరైన ఆహారం ఉందా రెస్ట్ ఉందా ఎందుకు బతుకు అసలు డబ్బులు ఉన్నాయా అసలు ఏంటిదంతా అని ఏమాత్రం లేదు హీ వాస్ హ్యాపీ విత్ హిస్ లైఫ్ హీ వాస్ సో హ్యాపీ విత్ హిస్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మినిస్ట్రీ హి వాజ్ సో హ్యాపీ విత్ ఇస్ థర్టీ ఇయర్స్ లైఫ్ నీ జీవితము నీ సేవ పట్టణానికి సంతోషం ఏం సేవ అండి ఇది ఏమైతే లాక్డౌన్ పెట్టేసేదో సంఘాలు లేవు ప్రార్థనలు లేవు ఒక ఆదివారం ఏదో జరుపుతున్నావు జరిపితే జరుపుతాం లేదు అన్నట్టుగా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు అంతా మన మంచి కొరకే దేవుని సేవకులారా అంతా మన మంచి కొరకే దేవునికి స్తోత్రం హలే లూయా నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను మానవత్వానికి దేవత్వానికి ఉన్నటువంటి తేడాలు మానవత్వం ఆయుధాన్ని దుర్వినియోగం చేస్తే దేవత్వం ఆయుధాన్ని సద్వినియోగం చేస్తుంది మానవత్వం అనేది గాయపరిస్తే దేవత్వం స్వస్థపరుస్తుంది మూడవదిగా మనం ఆలోచించిన విషయము మానవత్వం తనువు చిత్తాన్ని చేస్తే దేవత్వం తండ్రి చిత్తాన్ని చేస్తుంది నాలుగవది మానవత్వం తిరస్కరిస్తే దేవత్వం తీసుకుంటుంది స్వీకరిస్తుంది అనే విషయాలు మనం ఆలోచించాం దయచేసి తలలో ఉంచండి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకైపోద్దాం స్తోత్రం స్తోత్రం ప్రార్థన ప్రార్థన పరిశుద్ధుడమైన మా దేవ మీకు వందనాలు మానవత్వము దేవత్వము ఒకటి కాదని చాలామంది అహం బ్రహ్మస్య నేనే దేవుణ్ణి నేను దేవుణ్ణి లేని వంటి వాడిని మానవుడే దేవుడు మానవుడే మాధవుడు అనేటువంటి వెరి సిద్ధాంతాలు పలుకుతున్నప్పుడు మానవత్వానికి దేవత్వానికి ఉన్నటి తేడాలు మీరు మాకు తెలియజేశారు అయ్యా మానవత్వం ఆయుధ దుర్వినియోగం చేస్తుందని మానవత్వం గాయపరుస్తుందని మానవత్వం తనువు చిత్తాన్ని చేస్తుందని మానవత్వం తిరస్కరిస్తుందని మానవత్వం యొక్క లక్ష్యాన్ని చెప్పారు దేవత్వం ఆయుధ సద్వినియోగం చేస్తుందని దేవత్వం స్వస్థపరుస్తుందని అంతేకాకుండా దేవత్వం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తుందని దేవత్వం స్వీకరిస్తుందని తీసుకుంటుందనేటువంటి నాలుగు విషయాలు మీరు మాకు తెలియజేశారు ప్రభు ఈ సమయంలో పేతురులాగా లాగా మానవత్వంలోనే ఉన్నామా లేదా మీ కుమారుడైన ఏసులాగా దేవత్వంలో ఉన్నామా మా ముందు ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినందుకు మీకు వందనం చేస్తున్నా మీరు జీవితంలో వ్యత్యాసాలను మీరు తెలియజేశారు ప్రభా ఈ లోకంలో మానవుల మధ్యలో ఉన్నప్పుడు మానవత్వంలో కాకుండా దేవత్వంలో మేము ఉండగలుగుతూ సహాయం చేయమని ఈ లోకంలో భిన్నంగా సంసోను చెప్పినట్లుగా సాధారణమైన మనిషిలా కాకుండా అసాధారణమైన మనిషిగా మేము జీవించడానికి సహాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి మా కొరకు త్వరగా మేఘవాహముల మీద రాబోతున్నటువంటి యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రత్యేక వందనాలు ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం హాలెలుయ్య ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె